హలో, గుడ్ ఈవినింగ్. ఏంటి బ్యాక్గ్రౌండ్ మారింది అనుకుంటున్నారా? మేము ఇప్పుడు మా పాప బర్త్డే కోసం అని చెప్పి కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేసాం. సో ఒక రిసార్ట్లో ఉన్నాం అనమాట. ఇప్పుడే ట్రైన్ దిగి రిసార్ట్ చేరుకున్నాం. సో ఒకసారి మీకు కూడా రిసార్ట్ వ్యూ ఎలా ఉందో చూపిద్దాం అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే మాకు ఒక హారబుల్ డేలా గడిచింది. ఎందుకు అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు రిసార్ట్ వ్యూ చూసేయండి, తర్వాత ఎందుకనేది చెప్తాను. రిసార్ట్ అయితే బాగుంది లుక్ వైజ్. ఇది సిటీ నుంచి మినిమం 15 కిలోమీటర్స్. ఇక్కడ మెయిన్ సిటీ ఒకటి ఉంటుంది, దాని నుండి ఇది 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది రిసార్ట్ అనేది. సో అక్కడ నుంచి రావడానికి మాకు కొంచెం ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం అయింది, అలా వచ్చాం ఫైనల్గా. మాది టోటల్గా 3 డేస్ ట్రిప్ అనమాట. ఇది మా పాపది జూలై 15th. సో మేము ఇక్కడ 13th రీచ్ అయ్యాం. సో 13, 14, 15, మళ్ళీ 15th నైట్ మాకు ట్రైన్ ఉంది. సో ఫైనల్గా రిసార్ట్కి రీచ్ అయినాక ఓకే బాగుంది అనుకున్నాం. మా రిసెప్షన్కి వెళ్ళి కలిసాం. ఇలా అన్నమాట హౌసెస్ ఉన్నాయి చిన్న చిన్నవి, అంటే లుక్ వైజ్ బాగుంది బట్ ఇంటీరియర్గా అంత బాగుండింది అని చెప్పలేము. బయట నుండి చూస్తే మాత్రం బాగానే ఉంది రిసార్ట్. మేమే అనుకున్నా అంటే ఇక్కడ టెంట్ హౌస్ అని కూడా ఉంది. సో మీ ఇక్కడ ఒక 2 డేస్ ఈ టెంట్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ 3rd డే వచ్చేసి ఏదైనా ఒక హోటల్ బుక్ చేసుకుందాం అనుకున్నాం. సో టెంట్ హౌస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఉన్నాయి అన్నమాట అవే టెంట్ హౌస్. 2 డేస్కి 3 పర్సన్స్, మా సిస్టర్ కూడా వచ్చారు మాతో, అరౌండ్ 4000 సంథింగ్ తీసుకున్నారు. సో ఫైనల్గా టెంట్ హౌస్ దగ్గర నుండి కూడా మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందనేది. కొంచెం ఎందుకు చేంజ్ అమ్మా అనేది కూడా చెప్తాను మీకు. ఇలా పిల్లలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్, ఆ పక్కనే చెరువు కనిపిస్తుంది కదా అది కూడా ఉంది. అందులో ఎన్ని ఫిషెస్ ఉన్నాయో చాలా బాగుంది చూడ్డానికైతే. అయితే ఫైనల్గా వాళ్ళని వెళ్ళి కలిసినాకే తెలిసింది ఏంటంటే, మేమేమనుకున్నాం అంటే టెంట్ హౌస్ అంటే కంప్లీట్గా డే అండ్ నైట్ అందులోనే ఉండాల్సి వస్తుందని అయితే అనుకోలేదు. జస్ట్ ఏదైనా అంటే ఒక రూమ్ అంటూ ఉంటుంది. సో ఉండాలనుకున్నప్పుడు రూమ్లో ఉండొచ్చు, లేదనుకుంటే టెంట్ హౌస్లో ఉండొచ్చు, అలా అనుకుని మేము బుక్ చేసాం. కానీ అలా కాదండి, తిన్నగా వెళ్ళినాక ఫ్యామిలీ అని చెప్పా కూడా ఫైనల్గా టెంట్ హౌస్ ఇచ్చారన్నమాట మాకు. సో అది మాకు చాలా వెంటనే అయితే కొంచెం కోపం వచ్చింది, తర్వాత నవ్వొచ్చింది ఏంటి ఇందులో ఉండాలా అని చెప్పి. సరే అప్పుడు వెంటనే ఇంకా రూమ్ బుక్ చేద్దాం అనుకున్నాం అందులోనే. బట్ కొంచెం సీజన్ కదా, వీకెండ్ కదా ఇది, సాటర్డే సండే. సో సీజన్ వీకెండ్ టైంలో ఇక్కడ చాలా ఎక్కువ మంది వస్తారు, రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయని చెప్పడం వల్ల మేము ఇంకేం చేయాలో కూడా అర్థం కాలేదు. అప్పుడు ఏం చేద్దాం అని ఇంక టెంట్ హౌస్లో ఉందామా. మెయిన్ టెంట్ హౌస్ బాగుంది బట్ డే టైంకే బాగుంటుంది అన్నమాట. నైట్ టైంకి ఏమవుతుందంటే అక్కడ పవర్ సప్లై లేదు, సో లైట్ ఉండదు అన్నమాట. నెక్స్ట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవ్వదు ఫోన్కి. నెక్స్ట్ కంబైన్డ్ బాత్రూమ్స్ కూడా లేవు, షేరింగ్ బాత్రూమ్స్. సో ఇలాంటివన్నీ కొంచెం ఇష్యూగా అనిపించేది కొన్ని. అదే టెంట్ హౌస్ మాకు అలాట్ చేసిన టెంట్ హౌస్ అది ఫారెస్ట్లో ఎపీరియన్స్ కోసం చెప్పి చుట్టూ చెట్లు పెంచి మరీ వాళ్ళు అదంతా అరేంజ్ చేశారు. అదంతా ఓకే బట్ అదే ఏదో 1 or 2 hours అయితే ఓకే. బట్ మేము పే చేసిన అరౌండ్ 5000 అరౌండ్ సంథింగ్. సో దానికి 2 డేస్కి అనమాట అది. ఇది ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్గా మా హస్బెండ్ అయితే అసలు నచ్చలేదు, ఓకే మనం వేరే దగ్గర ఇంకా వెళ్దాం అని చెప్పి వేరే దగ్గరికి అని ప్లాన్ చేశారనమాట. సో అది కూడా మీకు వీడియో ఆ రూమ్ కూడా ఇంక్లూడ్ చేస్తాను చూడండి. ఫైనల్గా ఇలా చాలా ఉన్నాయండి, 1 or 2 అని కాదు. ఇక్కడ ఓవరాల్గా నేను నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 15 వరకు ఉన్నాయి ఇలాంటి టెంట్ హౌస్. అందులో కొంతమంది ఉన్నారు కూడా బట్ బ్యాచిలర్స్కి ఓకే బాగుంటుంది.
బట్ ఫ్యామిలీకి అయితే మాత్రం కరెక్ట్ కాదండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడైనా చూసుకోండి, ఇలాంటి బుక్ అయిపోద్దు. మేము ఏంటంటే మేక్ మై ట్రిప్లో బుక్ చేసాం కదా, మాకు టెంట్ హౌస్ అనేది మేము ఓకే చూసాం, బట్ ఇలా కంప్లీట్ టెంట్ హౌస్ అనేది ఇస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో కొంచెం చూసుకోండి. సో అది క్యాన్సిలేషన్ ఏంటంటే ఆ రోజే కాబట్టి జీరో వాపస్ మనీ అనేది. సో ఆ 4000 అలా వేస్ట్ చేసుకొని ఫైనల్గా వేరే ఓయో ద్వారా ఇంకో హోటల్ని బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. మేము జనరల్గా ఎవ్రీ ఇయర్ ఎక్కడో దగ్గర మా పాప బర్త్డే సెలబ్రేట్ చేయాలని మా ఫస్ట్ నుంచి ప్లాన్. సో ఎవ్రీ ఇయర్ మేము ఎక్కడో దగ్గర వెళ్తాం. లాస్ట్ ఇయర్ అయితే మేము కేరళ వెళ్ళాం. ఫైనల్గా హోటల్ లుక్ ఇది. ఓయో కదా వీకెండ్, ఓయోలో కూడా అది మెయిన్ 3 మెంబర్స్ రూమ్ అయితే ఏవి అవైలబుల్ లేవు. అవి కొన్ని 1 or 2 ఉంటాయి కదా ఎవరి హోటల్కి, ఎక్కువ ఉండవు కదా 3 మెంబర్స్ కోసం. సో ఫైనల్గా ఏదో ఒకటి దొరికింది 3 డేస్ కోసం. వెంటనే ఇది బుక్ చేశాను అన్నమాట. ఇది పర్ డే 1500 సంథింగ్. ఓకే బట్ బాగుంది, చక్కగా ఉండాల్సినవన్నీ ఉన్నాయి. మరీ గొప్పగా లేకపోయినా బట్ ఏవి లేకుండా అయితే లేవు. ఆ టెంట్ హౌస్లో అయితే హాట్ వాటర్ లేదు, ఎలా స్నానం చేయాలని భయం వేసింది. ఇక్కడ అసలే వెదర్ చాలా కూల్గా ఉంటుంది కదా, చాలా భయం వేసింది. కానీ ఇక్కడికి వచ్చినాక అమ్మయ్య మంచి పని చేసాం, పోతే పోయింది 4-5000 అనుకున్నాను అనమాట. చాలా బాగుంది. మెయిన్ ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయకూడదని ఒక విషయం అయితే తెలిసింది. ఇక్కడ ఈ రూమ్లో ఒక మంచి బాల్కనీ, ఈ సిటీ వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ టైం చాలా పెద్ద బాల్కనీ వచ్చింది. సో ఫైనల్గా ఈరోజు అయితే ఇలా గడిచిపోయిందండి. ఈ కూర్క్ చాలా బాగుంటుంది, ఈ మాన్సూన్ సీజన్లో కూడా బాగుంది చాలా. సో మేము ఏమేమి చూసామా, ఎలా ఎంజాయ్ చేసామా అనేది నేను మిగతా వీడియోస్ అని నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను మీకు. ప్రజెంట్ అయితే మా హారబుల్ దేని మీకు చెప్దాం అనుకున్నాను. సో అందుకే అదైతే చూపించేశాను మీకు. ఓకే అండి, నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. నేను వీళ్ళని త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్, గుడ్ నైట్.